ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న దుర్గే మార్కెటింగ్ యార్డ్ ఎప్పటి నుంచో పల్నాడు ప్రాంత రైతుల కళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రాంతంలో మిర్చి మార్కెటింగ్ యార్డ్ ఒకటి కావాలని ఆ రోజు ఆ నాయకుడిని అడిగితే ఆయన ఇమ్మీడియట్ గా కూడా ఆ ప్రాంతంలో అవసరం అని చెప్పి ఆయన ఆ రోజే ఖచ్చితంగా ఆడ మార్కెటింగ్ యార్డ్ పెట్టాలని ఒక ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ నాయకుడు చనిపోయిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోసయ్య గారు ఆయన చేత పల్నాడు మిర్చి యార్డుకి శంకుస్థాపన కార్యక్రమాన్ని తీసుకొని 80 ఎకరాల విస్తీర్ణంలో రైతులకు ఉపయోగపడే విధంగా కట్టాలని ఆలోచన చేశాం. కానీ దురదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు. తరువాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కనీసం దీన్ని సభ్యార్థిగానే వదిలేశారు. తప్పితే ఇక్కడ ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న రైతాంగానికి అన్ని విధాలు ఆదుకోవాలని గత ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మన నాయకుడు డైనమిక్ హీరో పల్నాడు ప్రజల మీద అమితమైన అభిమానం ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన మన డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆలోచన ప్రకారం ఈరోజు మార్కెటింగ్ యార్డ్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఖచ్చితంగా దీన్ని ప్రజలకు అందరికీ రైతులకు అందరికీ అందుబాటులో తీసే విధంగా కూడా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఈ యొక్క మార్కెటింగ్ యార్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా పల్నాడు ప్రాంతానికి విచ్చేసిన నా సోదర సమానులు ఈరోజు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి గారికి చేదోడు ఓదోడుగా ఉంటే సమస్యల పరిష్కారం చేసే విషయంలో కానివ్వండి, అలాగే ప్రతిపక్షాలు మాట్లాడే దానికి ధీటుగా సమాధానం చెప్పే విషయంలో మన ముఖ్యమంత్రి మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతానికి అడుగు పెట్టడం జరిగింది. ఆయన ఈ యొక్క పాలక వర్గం సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు పల్నాడు ప్రాంత రైతుల తరపున మన అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా సోదరి సమానురాలు మన అందరికి కూడా తెలిసిన వ్యక్తి మన జిల్లా మంత్రివర్యులు హోంశాఖ మంత్రులు మేకపాటి సుచరిత గారు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్నదండగా ఉంటూ ఈరోజు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన మన నా సోదరి సమాన సుచరిత గారు ఈరోజు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది. మినిస్టర్ మంత్రి గారి కుమారుడి పుట్టినరోజు ఈరోజు కార్యక్రమం ఉన్నా కూడా మన కోసం మన ప్రాంతం మీద అభిమానం మీద ఉన్న మమకారంతో ఈరోజు మన ప్రాంతానికి రావటం నేను హృదయపూర్వకంగా కూడా మంత్రివర్యులకు ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులు మా అన్నగారు మొదటి నుంచి కూడా ఏ విషయాలు ఆ రోజు చాలా మంది మా చెల్లెలో ఏ ఎమ్మెల్యేనా మరి గతంలో ఒక్కసారి గెలిచేవాళ్ళు మళ్ళీ తిరిగి గెలవడం అన్నది జరగదు అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ చరిత్రను తిరగరాసి దాదాపు ఇప్పుడు 4 పర్యాయాలు గెలిచారు, ఇక ముందు కూడా వారే మీ శాసనసభ్యులుగా ఉంటారు అనడానికి నిదర్శనంగా ఇచ్చేసినటువంటి మీ అందరినీ చూస్తుంటే అర్థమవుతూ ఉంది. మరి మన ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు ఒక సువర్ణ పాలన మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు తీసుకుని వచ్చి గత ప్రభుత్వాలు ఏదైతే వ్యవసాయాన్ని దండగా అన్నాయో ఆ వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా ఈరోజు మనకు కావాల్సినటువంటి
సాగునీటి అవసరాలు తీర్చడానికి మరి మీ శాసనసభ్యులు సహకారంతో, అదేవిధంగా మన వినుకొండ శాసనసభ్యులు చెప్పినట్లుగా మీ ప్రాంతానికి వరికి పూల పూడిసలను ఒక వరంగా తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా మనకు కావలసినటువంటి ప్రధానంగా కావలసినవి గిట్టుబాటు ధరలు. మన రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరకు లేకపోతే వారు నష్టపోతూ ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు మార్కెట్ యార్డుకు తీసుకువెళ్ళాలన్నా మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు పల్నాటి ప్రాంతం అంటేనే పండు మిరుపు చేయాలంటారు. అలాంటి మిర్చి పండించే రైతులు ఎంతో శ్రమ కోర్చి మరి గుంటూరు వరకు వారు పండించినటువంటి పంటను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండేది. ఆ అవసరం లేకుండా మన దుర్గి మార్కెట్ యార్డుని మిర్చి యార్డుగా మార్చాలని మీ శాసనసభ్యులు ఇప్పుడే మన వ్యవసాయ శాఖ మాతుల్ని కోరడం కూడా జరిగింది. వారు కూడా మాట ఇస్తూ ఉన్నారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ మార్కెట్ యార్డ్ని మిర్చి యార్డుగా కూడా మార్చేటువంటి దశగా కూడా మరి ముందుకు కార్యక్రమం జరగబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఇక్కడ దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మరి గత ప్రభుత్వంలో దాన్ని కనీసం మార్కెట్ యార్డుగా కూడా మార్చకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఎంతో ఘనంగా ఈ మార్కెట్ యార్డుని తీసుకుని వచ్చి మరి దానికి ఒక కమిటీని వేసినటువంటి ఘనత మీ యొక్క శాసనసభ్యులకే దక్కుతుంది. మరి ఈరోజు మనమందరం కూడా పల్నాడు ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం అని చెప్తూ ఉంటారు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ఈ ప్రాంతానికి ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరకు పూడిసలు వచ్చినా కానీ బుగ్గబాగు యొక్క మోడర్నైజేషన్ జరిగినా కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇప్పటికే చూస్తూ ఉన్నాం. గతంలో ఇందాక జంగా కృష్ణమూర్తి గారు చెప్పినట్లు జొన్నకూడు తినేటువంటి పరిస్థితి నుండి ఈరోజు చక్కగా వరి కూడా పండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు రావడం జరిగింది. మరి దారి వెంట చూస్తుంటే చక్కగా పచ్చని వరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం, పండించుకోవడానికి కనీసం వర్షాలు కూడా పడవు. ఎందుకంటే కరువు, చంద్రబాబు నాయుడు గారు కమల పిల్లలు మరి ఆయన వస్తే వర్షాలు పడవు అంటారు. కానీ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విస్తారంగా వర్షాలు ఏ విధంగా కురిసినాయో మళ్ళీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పక్కనే ఉన్నటువంటి డ్యాంలు జలకళ సంతరించుకుని ఈరోజు ప్రకృతి అంతా పచ్చగా కళకళతాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాలకులు మంచి మనసుతో ఉంటే దేవుడు కూడా హర్షిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటానికి నిదర్శనమే ఈరోజు మన డ్యాంలో ఉన్నటువంటి నీళ్లు. మరి ఈ జలకళ మనకు రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినంతకాలం కూడా మన రాష్ట్రంలో ఇలాగే సమృద్ధిగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, దేవుని యొక్క సహకారం దీవెనలు ఉంటాయి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో మీరంతా చక్కగా పంటలు పండించుకొని రైతు సోదరులు బాగుంటేనే రాష్ట్రం యొక్క సంక్షేమంగా ఉంటుంది, కాబట్టి మీరందరూ చక్కగా పంటలు పండించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా మరి త్రాగునీటికి సంబంధించి కూడా మనకు ఈ ప్రాంతానికి దాదాపు 2,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది వాటర్ గ్రిడ్ నిర్మాణం చేయడానికి. మొట్టమొదటిగా మన పల్నాడు ప్రాంతం మీదే గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ఈ ప్రాంతానికే వాటర్ గ్రిడ్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి ఇందాక మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ దాదాపు 500 కోట్ల రూపాయలతో మనకు మెడికల్ కాలేజీ ఇవ్వడమే కాకుండా మరి మీ గౌరవ శాసనసభ్యులు వంద పడకల ఆసుపత్రికి కూడా ప్రయత్నం చేస్తున్నారని, అది ఖచ్చితంగా సఫలీకృతమవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం ఎప్పుడు చూసినా మీ శాసనసభ్యులు ఏవో ఒక
రిప్రజెంటేషన్ తీసుకుని తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన మీకు పూర్తి స్థాయిలో మీ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని సంపూర్ణంగా పరిష్కరించి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఎప్పుడూ కూడా వ్యక్తపరిచేటువంటి శాసనసభ్యులు మీకు అండగా ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఇంత చక్కని కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మీ శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నిజానికి ఈరోజు ఉదయం ఈ కార్యక్రమానికి రావాల్సి ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కీలక సమావేశం సమీక్ష నిర్వహించడం వల్ల దానిలో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉండడంతో రాలేకపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తే చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణారెడ్డి గారి గురించి వినడమే కానీ ఇప్పుడు చూస్తున్నా నేను. చిన్నప్పుడు పల్నాటి చరిత్ర చదువుకున్నాం, పల్నాటి పౌరుషం గురించి విన్నాం. అలాంటి పల్నాడులో ఈరోజు ఇక్కడ నిలబడి మీ మధ్య మాట్లాడడం అనేది ఒక మరిచిపోలేని అనుభవంగా నేను చెప్తూ ఉన్నాను. ఈ మధ్య అమరావతి ఉద్యమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, మీ అందరికీ తెలుసు. ఆయనే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వహించి ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు సచివాలయం వైపు వెళ్తుంటే మన విప్పు గారి వెహికల్ని, రామకృష్ణారెడ్డి గారి వెహికల్ని ఆపి చేసినప్పుడు ఫస్ట్ టైం చూశాను ఆయన పౌరుషాన్ని. నేను టచ్ చేసి చూడమని చెప్పాడు. మమ్మల్ని టచ్ చేసి చూస్తే అప్పుడు చెప్తాను మీకు అని చెప్పాడు. ఆ రోజు చూశాను నేను ఆయన గురించి. అంతకుముందు కూడా 4 సార్లు ఒక శాసనసభ్యుడిగా ఒకే చోట గెలవడం అనేది చిన్న విషయం కాదు. కొన్ని వేల గుండెల్లో అభిమానం సంపాదించుకుంటేనే 4 సార్లు శాసనసభ్యుడిగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని గెలవగలడం అనేది సాధ్యమవుతుంది. అది ఇలాంటి పల్నాడులో. ఇంతకుముందే చెప్తున్నారు, మాచర్లలో ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. ఆ రికార్డులు బద్దలు కొట్టింది ఒక్క రామకృష్ణారెడ్డి గారే అని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చెప్తున్నా. ఇంకా ఆ రికార్డులు పెరుగుతాయి. ఆ రికార్డుని ఎవరు కూడా బ్రేక్ చేయలేని స్థాయికి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నా. నేను మీ అందరి తరపున, ఇక్కడ ఎక్కువ మంది తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసి అడిగా, ఆయన కొన్ని విషయాలు నాకు చెప్పారు. ఇవాళ గోపాల్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిన, ఇక్కడ ZPTCని ఇచ్చిన, సొసైటీ ఇచ్చిన, ఒక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని ఈరోజు నేను చూశాను. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు. కష్టంలో ఎవరైతే నిలబడ్డారో వెనకాల వాళ్ళని గుర్తించి నాయకుడిగా మీరు కూడా ఎలాంటి ప్రలోభాలు ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన వెనకాల కొనసాగమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక నాయకుడంటే 24 గంటల్లో ఏ సమయమైనా నేనున్నానని ముందుకొచ్చేవాడే నాయకుడు. అలాంటి నాయకుడితో మీరు ప్రయాణం చేస్తున్నందుకు అదే ఓర్వడి కొనసాగించండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నా. నేను ఇప్పటివరకు రామకృష్ణారెడ్డి గారితో మొదలుపెట్టా, కానీ ఈరోజు మేమందరం ఇక్కడ నిలబడడానికి, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒకే ఒక నాయకుడు కారణం. అది మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, ఒక మాట ఇస్తే ఎలా నిలబెట్టుకోవాలి, ఒక కష్టమైనా నష్టమైనా సరే ఎవరైతే నేను ఆదుకుంటానని చెప్పానో వారి కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలని చేసి చూపిస్తున్న నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రపంచంలో ఇలాంటి గొప్ప నాయకుడు ఒకరు ఉన్నారని ప్రతి తెలుగువాడు ఎక్కడున్నా కూడా గుర్తిస్తున్నాడని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎన్ని స్కీమ్స్, ఇప్పుడు అన్ని స్కీమ్స్ చెప్పే టైం కూడా లేదు. రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి దాకా, నిన్న మొన్న ఇచ్చిన విద్యా కానుక వరకు, జగనన్న విద్యా కానుక వరకు,
మనసు పెట్టి ఒక మనసున్న నాయకుడు మాత్రమే చేయగలిగిన పథకాలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయన నిరూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చాలా సీనియర్ని, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది నాది అని చెప్పుకునే ఒక పథకాన్ని ఆయన చెప్పలేరు. కానీ 15 నెలల కాలంలో ఇది చరిత్ర అని చెప్పుకునే 15 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు చెప్తున్నాను. నేను రైతు పక్షపాతిని, నాది రైతు పక్షపాత ప్రభుత్వం ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. వాళ్ళ వ్యవసాయం అనేది, రైతు సంక్షేమం అనేది గుర్తొస్తే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి ఈరోజు 4 అడుగులు కాదు 40 అడుగులు ముందున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు దుర్గి మార్కెట్ యార్డ్ గురించి చాలాసేపు చెప్పారు, మేడం కూడా చెప్పారు, ఇక్కడ వాళ్ళందరూ ప్రస్తావించారు. ఈరోజు మార్కెటింగ్ వ్యవస్థని ఆధునీకరించి రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డుల్ని కూడా, పాఠశాలల్ని, ఏ విధంగా అయితే ఆసుపత్రుల్ని నాడు నేడు కింద డెవలప్ చేయబోతున్నామో అదేవిధంగా నాడు నేడు పద్ధతిలో రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ యార్డుల్ని డెవలప్ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్ని డెవలప్ చేస్తాం. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం. తప్పకుండా వచ్చే సంవత్సరం కాలంలో అన్ని మార్కెట్ యార్డుల ముఖ చిత్రం కూడా మారబోతుందని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదే కాదు, దుర్గి మార్కెట్ యార్డ్ గురించి చెప్పారు. దీన్ని గుంటూరు తర్వాత ఒక పెద్ద మిర్చి మార్కెట్ యార్డుగా డెవలప్ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నా. ఇంతకుముందే ఈ విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చర్చ జరిగింది. ఇప్పుడు అధికారులతో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడా. తప్పకుండా వచ్చే సీజన్ కల్లా ఇక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. దానికి అవసరమైన షాపుల నిర్మాణం కూడా ఇంతకుముందే శాసనసభ్యులు పెద్దలు అడిగారు, ఆ షాపుల నిర్మాణానికి కూడా మంజూరు చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. నిజంగానే దాదాపు 500,000 క్వింటాళ్ళ ఉత్పత్తి ఇక్కడ మనకు వస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో, ఈ ఒక్క పరిధిలో, అది కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా రైతు సంక్షేమం కోసం దుర్కి మార్కెట్ యార్డ్ని డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. అదే కాకుండా ఇంతకుముందు సోదరులు ఒక విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడి నుంచి గుంటూరు తీసుకువెళ్తే 1 క్వింటాల్కి 800 రూపాయల పైనే అదనపు ఖర్చు వివిధ రూపాల్లో భరించాల్సి వస్తుంది. రైతు దాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ మార్కెట్ ఏర్పాటు చేసి కొనుగోళ్ళని, క్రయ విక్రయాలని ప్రోత్సహించాలని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు అడిగినట్టుగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ని కూడా త్వరలో మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మీరు చూపించే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి పైన, మన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుల పైన మీరు చూపించే అభిమానానికి మీరు అడిగిన ఈ సౌకర్యాలు కల్పించడం ద్వారా కొంతైనా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఇంకా పథకాల గురించి సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు రోజు వింటా ఉన్న రైతు భరోసా మొదలుకొని వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత బీమా, ఇప్పుడు ఉచిత బోర్లు, చాలా పథకాల గురించి పెద్దలు కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఎన్నికల కోసం, ఓట్ల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ఒకవేళ ఓట్ల కోసమే పనిచేసే ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారి లాగా చివరి 4 నెలల్లోనే పసుపు కుంకుమ ఉప్పు కారమో ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడిగా మొదటి 4 నెలల్లోనే చెప్పిన అన్ని పథకాలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారనేది మనం గుర్తించాలి. ఈ ప్రాంతం చాలా సెన్సిటివ్, ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. ఖచ్చితంగా ఈ వెనుకబడిన ప్రాంతానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెలుగులు వస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా. ఇప్పుడే ఒక
సాగునీటి ప్రాజెక్టుని మంజూరు చేసిన విషయం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి దాన్ని కూడా చాలామంది పెద్దలు శాసనసభ్యులు చెప్పారు. నేను చెప్తా ఉన్న మీ నాయకుడి నేతృత్వంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా గుంటూరులోని వెనకబడిన ప్రాంతాల ముఖ చిత్రం మారబోతుందని ఒక వ్యవసాయ మంత్రి గారిని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, మళ్ళీ ఎప్పుడు పిలిచినా మన పెద్దలు సోదరులు రామకృష్ణారెడ్డి గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా మీ ప్రాంతంలో మీకోసం మిమ్మల్ని కలవడానికి వస్తామని చెప్పి తెలియజేస్తూ గోపాల్ గారికి డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటి డైరెక్టర్లుగా మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో దుర్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. అధికారులు డైరెక్టర్లందరికీ కూడా ప్రమాణ స్వీకారం. నేను వెల్లిదండ్రి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులను అనుసరించి ఈ రోజు దుర్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా పదవీ ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణనంలో చట్టము 1966 మరియు నిబంధనల ప్రకారం నా పదవీ కాలంలో విధి నిర్వహణలో నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ఎటువంటి రాగద్వేషాలకు మరియు బంధుమిత్రుల పట్ల పక్షపాతాన్ని వ్యవహరించనని రైతులు వ్యాపారులు కార్మికులు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఒక నిమిషం అలానే ఉండండి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డైరెక్టర్ దగ్గర సన్మాన కార్యక్రమం. ఒక్క నిమిషం.